కథా కవితా కథానిక శ్రోతలకు నమస్సులు. కథానికలు రాయడంలో అనుభవజ్ఞురాలు శ్రీమతి ఎంవి ఉమాదేవి గారు. ఇప్పటివరకు మనం ఉమాదేవి గారు రచించిన గంధము పూయరుగా, ఆలోచించండి, దైవ సన్నిధిలో, అనుకోని అతిథి కథానికలు విన్నాం. ఈరోజు ఆమె కలం నుండి జాలువారిన మరొక స్వాభావిక సిద్ధమైన కథానిక గోరింటాకు విందాం. భారతీయ పురాణాలు, ఇతిహాసాలలో స్త్రీల సౌందర్య సాధనంగాను, మంగళకర వస్తువుగాను గోరింటాకుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. పెళ్లి సంబరాలలో ప్రత్యేకంగా ఒకరోజు గోరింటాకు పెట్టుకునే రోజుగా ఉత్తరాదిలో కూడా ప్రాచుర్యం పొందింది. ఆరోగ్యపరంగా కూడా గోరింటాకులో ఉన్న ఔషధ విలువల వలన చల్లదనం ఇచ్చి ఒంట్లో వేడిని తగ్గించేదిగానూ ఉపయోగంలో ఉంది. పాశ్చాత్య పోకడల ప్రభావం ఎంతగా ఉన్నా మన ఆర్ష సనాతన సాంప్రదాయం ఏ జాతి మతవర్గాలలో అయినా కనుమరుగయ్యే పరిస్థితి ఎప్పటికీ రాదు. ఏదో ఒక మూల సనాతన భావన వెలుగులు చిమ్ముతూనే ఉంటుంది. ప్రతివారి అభిలాషలో అది పునర్వ్యవస్థగా రూపుదిద్దుకుంటూ ఉందని నాభిప్రాయం. ఈ గోరింటాకు కథానిక 10 ఏళ్ల పాప సామాన్య కుటుంబం నేపథ్యంలో గోరింటాకు పెట్టుకోవాలనే కోరిక, దానికి ఆటంకాలు, చివరికి చిలక అలియాస్ రత్నమాల అనే ఈ చిన్నారి కథానాయిక ఎలా తీర్చుకుందనే కథనమే గోరింటాకు కథానిక. మరి శ్రీమతి ఎంవి ఉమాదేవి గారు రచించిన గోరింటాకు కథానికలో ప్రవేశిద్దామా? ఆషాఢం వచ్చిందంటే గోరింటాకుకు రక్షణ ఉండదు. చెట్టు కనిపిస్తే చాలు దూసేయడమే. 10 ఏళ్ల చిలకకి ఎక్కడా గోరింటాకు దొరకడం లేదు. పక్కింటి అరవ్వాళ్ల పిల్ల, వాళ్లమ్మ చేతుల నిండా పాముకున్నారే గాని పిసరంత కూడా చిలకకి పెట్టలేదు. వాళ్లు రుబ్బుకుంది తమరోట్లోనే. రుబ్బినంతసేపు అక్కడే కూర్చుంది చిలక. కాస్తైనా రోట్లో వదిలిపోతారేమోనని. రోలు నేను కడుగుతాలే అత్తా అని అందికూడా. ఆ మాటకి సంబరంగా మొత్తం ఊడ్చుకొని పెద్ద కొబ్బరి చిప్ప నిండా పట్టుకుని పోయిందే గాని ఇదిగో అని కాసింత కూడా విదిల్చలేదు పక్కింటామె. సంధ్యాదీపం పెట్టాక గబగబ అరటికాయ వేపుడు రసంతో అన్నం తినేసి పెద్ద గంగిరేణి ఆకు తీసుకుని చిలక పక్కింటికెళ్ళింది. వాళ్లు అన్నాలు తింటున్నారు. ఏమి వచ్చావు అంది అలవేలమ్మ ముఖం చిట్లించి. గోరింటాకు పెట్టుకోవాలత్తా కొద్దిగా భయంగా చూస్తూ నసిగింది. ఇప్పుడా వచ్చేది, దీపం పెట్టాక రొంబ ఇయరాదే పోపో తింటూనే నిర్లక్ష్యంగా చెప్పింది అలవేలమ్మ. పక్కన కూతురు అమ్మణ్ణి వెక్కిరిస్తూ ముసిముసి నవ్వులు. రోజూ తన బొమ్మలతోనే ఆడుకుంటుంది కదా, కాస్త పెడితే ఏమి అనుకుంటూ ఆ పిల్లవైపు చూస్తే పెరుగన్నంలో ఆవకాయ ముక్క నంజుకుంటూ లొట్టలేస్తుంది అమ్మణ్ణి. నిరసనగా చూస్తూ బయటికొచ్చేసి ఆకు విసిరేసి దబదబా అడుగులేస్తూ ఇంటికెళ్ళి నులకమంచం వేప చెట్టు కిందికి లాక్కొని పడుకుంది చిలక. తండ్రి పని నుండి రావడం, స్నానం చేసి అన్నానికి కూర్చొని చిలకా రావే బోదిందాం అని పిలవడం తెలుస్తుంది గాని లేవుబుద్ధి కాలేదు. నాన్న మంచోడు పాపం అనుకుంది. ఎన్నోసార్లు తనతో పాటు అమ్మణ్ణికి ఐసులు, వేయించిన పల్లీలు కొనిస్తాడు అనుకుంటూ నిద్రలోకి జారుకుంది చిలక. ఈ మధ్య పొద్దున్నే లేచి అమ్మకి సాయంగా వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టడం నేర్చుకుంది. ముగ్గేస్తూ ఉంటే 2 పాదాలు వచ్చి చిలక ముందు ఆగాయి. గోరింటాకు పండిన పాదాలు. అవి అమ్మణ్ణివే. కాఫీ రంగులో నల్లనల్లగా పండింది గోరింటాకు. తలెత్తి చూస్తే అమ్మణ్ణి గర్వంగా నవ్వుతూ అరచేతులు చూపిస్తుంది. చుట్టూ చుక్కలు మధ్యలో చంద మామ బాగుందా అంటున్న దోస్తుతో ఏం బాలేదు, నల్లగా ఉంది అని కచ్చగా ముక్కుపుటాలు ఎగిరేసి పెదవి విరిచింది చిలక. చర్రుమన్న అమ్మణ్ణి, ఆ నీ పేరు మాత్రం బాగుందేమి? వారి చిలకంట చిలక, ఎక్కడన్నా అలా పిలుస్తారా మనుషుల్ని? పావుడా దులిపి విసవిస అడుగులేస్తూ ముగ్గు చెదిరిపోయేలా చేసి వెళ్ళింది ఆ పిల్ల. నన్ను అలాంటి పేరుతో ఎందుకు పిలుస్తారు అని చాలాసార్లు అడిగింది అమ్మా నాన్నల్ని. నీ పేరు రత్నమాల, బడిలో అదే రాశాంగా, ముచ్చటగా ఉంటావని మీ నాన్నమ్మ పెట్టుకున్న పేరు చిలక. మన పేర్లు మనిష్టం, అడగడానికి వాళ్ళెవరు? నువ్వు పట్టించుకోకే అన్నారు వాళ్ళు. బడికెళ్ళాక 3/4 మంది గోరింటాకు చేతులు చూపించుకుంటూ ఒకటే కబుర్లు. అబ్బాయిలు కూడా చిటికిన వేలికి, బొటన వేలికి అరచేతిలో చందమామ పెట్టుకున్నారు. నాకు కావాలే సుందరి, మీరెక్కడ తెచ్చుకున్నారు గోరింటాకు? ఒక అమ్మాయిని అడిగితే వాళ్ల పెద్దమ్మ వాళ్ళింట్లో చిన్న చెట్టుందని, ఆకు అయిపోయిందని చెప్పింది సుందరి. మధ్యాహ్న భోజనం తిన్నాక ఇంటికి వెళ్ళిపోయింది చిలక. ఒంట్లో నలతగా అనిపించింది. రాత్రికి అన్నం తినకుండా జ్వరం వచ్చేసింది.
పిల్లకి ఉష్ణం ఎక్కువైందమ్మా అని నాన్నమ్మ సబ్జానీళ్లు ప్రభాకరవటి మాత్రలు వేసినా 2 రోజులపాటు జ్వరం తగ్గలేదు. ఆషాఢవేడికి శీతల వస్తువులు వాడాలి పిల్ల, 2 రోజులకే నీరసించిపోయింది బిడ్డ. రేపు కాసింత గోరింటాకు తెచ్చి అరచేతులు పాదాలకి పెడితేగాని మహా ఉష్ణం దిగదు. గసగసాల పొడి నెయ్యితో అన్నం పెట్టు అంటున్న నాన్నమ్మ దేవతలా కనిపించడంతో దిగ్గున లేచి కూర్చుంది చిలక హుషారుగా. ఎక్కడుంది నాన్నమ్మ చెట్టు అంటూ, చాలా దూరం వెళ్ళాలే, గోవిందనాయుడు గారింట్లో కాశీ సమారాధనకి వంట చేసేదానికి వెళ్ళాను సుభద్రతో. అప్పుడు చూశా ప్రహరీ పక్కన చాలా పెద్ద చెట్టు, పూత కూడా ఉంటుంది, మంచి మత్తువాసన ఆ పూలు. రేపు శుక్రవారం కదా, ఇవ్వరు, ఎల్లుండి శనివారం వెళ్ళి తెస్తాలే బజ్జోమ్మా అంది నాన్నమ్మ. సంతోషంతో చాలాసేపు నిద్ర రాలేదు చిలక్కి. పొద్దున్నే చట్నీ లేని చప్పటి ఇడ్లీలు గమ్మున తినేసింది. పథ్యంగా తనకిష్టం లేని పొట్లకాయ కూర కూడా పీచీ లేకుండా తినేసింది గోరింటాకునే ఊహించుకుంటూ. శనివారం 1000 ఏనుగుల బలం వచ్చినట్టు పొద్దున్నే లేచి స్నానం చేసి ఆకుపచ్చ బాడీ పావుడ, తెల్ల జాకెట్టు, బడీ యూనిఫామ్ వేసుకుని బెడ్ తినేసి బడికెళ్ళింది చిలక. మధ్యాహ్నం నానమ్మ పేపర్ పొట్లంలో తెచ్చిన గోరింటాకు సాయంత్రం దగ్గరుండి రుబ్బించుకొని పెట్టించుకొని వీధిలో చీకటి పడే వరకు అటూ ఇటూ తిరిగి అమ్మణ్ణి కంట్లో కూడా పడి తృప్తిగా ఇంట్లోకొచ్చింది. అదేమిటి ఆ తెల్ల జాకెట్ తీయలేదు, రేపు పొద్దుటికి గోరింటాకు మరకలవుతాయి కదా అంటున్న కోడలతో, పోనిలే అమ్మాయి, ఏదో చిన్నతనం ముచ్చట అంటూ కంచంలో పప్పులుసు ఒడియాలు అన్నం తెచ్చి ముద్దలు తినిపిస్తూ కాశీమజలి కథ చెప్పి మూతి కడిగింది వాళ్ల నాన్నమ్మ. తన చిన్న మంచం మీద దుప్పటిపరుచుంది. జాగ్రత్తగా చేతులు వెల్లకిలా పెట్టుకుని పడుకుని గాఢ నిద్రలో మునిగిపోయింది చిలక. ప్రొద్దున్నే లేచి పెరట్లోకి వెళితే అమ్మ ఒకటే నవ్వడం, తెల్ల జాకెట్కి మరకలు పడ్డాయి నల్లగా, అది ఉతికినా పోదు అంటూ బావి దగ్గరికి తీసుకెళ్లి చెక్కలు కట్టిన గోరింటాకు తీసేసి చేతులు పాదాలు శుభ్రంగా కడిగి ఒక బొట్టు కొబ్బరిను రాసింది అమ్మ. మందార రంగులో చిలక అరచేతులు పాదాలు పండి మెరిసిపోతున్నాయి. అరవం వాళ్ల పిల్ల ముఖం ముడుచుకొని ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆదివారం ఆటలో చిలక చేతులు చూసి మిగతా నేస్తాలు భలే ఉందే అన్నారు. ఆదివారం సాయంత్రం ఉతికిన తెల్ల జాకెట్ తెచ్చి చిలకకిచ్చి, మరకలు పోలేదు, కొత్త జాకెట్ వృధాగా పోతుంది, రైలు కట్ట దగ్గర రంగోళ్ల బావికి నాన్నమ్మతో వెళ్ళి ఏదో ఒక రంగులో ముంచిమ్మని చెప్పు అంది సుభద్ర. సరేనని ఇద్దరూ వెనక వీధిలో ఉన్న రంగోళ్ల ఇంటికి వెళ్లారు. 4 అన్నదమ్ములవి చిన్న చిన్న వాటాలు, వాకిట్లో పెద్ద గిలకబావి, పెద్ద పెద్ద రంగుతొట్టెలు, ఒక పక్కన బొంతరాళ్ల పొయ్యిపైన బాణలో వైలెట్ రంగు ఉడుకుతుంది. తరాలుగా కులవృత్తి వాళ్లది అని చెప్తుంది నాన్నమ్మ. అంతలో మధ్య వయసు అతను వచ్చి నాన్నమ్మకి దండం పెట్టాడు. ఏమమ్మా ఇట్లా వచ్చారు అంటూ, పాప జాకెట్టుకి గోరింటాకు మరకలయ్యాయి దశయ్యా, గట్టిగానే ఉంది, కాస్త రంగులో ముంచితే వేసుకోవచ్చు కదా అని. అలాగేనమ్మా, ఇలా ఇవ్వండి, అదిగో వైలెట్ ఉంది, వేసేదా వేరే రంగా చెప్పు పాపాయ్ అంటున్న అతనితో, ఆరెంజ్ కావాలి అంది ధైర్యంగా చిలక. సరే రేపు సాయంత్రం బడయ్యాక వచ్చి తీసుకెళ్ళమ్మా, పని లేకపోతే నేనే తెచ్చిస్తా అంటున్న దశయ్యకి చీర కుంగున ముడివేసిన 10 రూపాయల నోటు ఇవ్వబోయింది నాన్నమ్మ. వద్దు తల్లి, మీ దగ్గర డబ్బులు తీసుకోకూడదు, మా నాయన చెప్పేవాడు, అయ్యగారు చాలా దొడ్డ మనసు అని, పొట్ట చేత పట్టుకుని ఈ ఊరికొస్తే ఈ ఉపాధి చూపించారని అన్నాడు దశయ్య. ఈలోగా చిలక పెద్ద పెద్ద కళ్లతో పరిసరాలను చూస్తూ ఉంది. బావి పక్కన వరుసగా 3 అత్తిచెట్లు పెద్దవి, చెట్ల నిండా కాయలు పండ్లు, కోసుకుందామంటే చెట్టు కాండం మీద బోలెడు గండు చీమలు తిరుగుతున్నాయి. రావే చిలక పోదాం అంటున్న నాన్నమ్మ కొంగులాగి, ఉండు నాన్నమ్మ, అత్తిపండ్లు అని గునిసింది చిలక. ఓహో అత్తిపండ్లా పాపకి అంటూ దశయ్య గడ తెచ్చి పండ్లు కాయలు కోసి వైరుబుట్ట నిండుగా ఇచ్చాడు. చాలా తీపిగా ఉంటాయి అమ్మగారు, కడిగి తినండి. పచ్చికాయలు రోట్లో దంచి చెరగేసి ఉప్పు పసుపుతో ఉడికించి పడేసి తాలింపు పెట్టి తినండి, కమ్మగా ఉంటాయి అని చెప్పింది దశయ్య భార్య. వస్తాం అని చెప్పి ఇంటికి వచ్చారు చిలక నాన్నమ్మ. సోమవారం బడికెళ్లిన చిలక దోస్తులకి బోలెడు కబుర్లు చెప్పి గోరింటాకుతో పండిన చేతులు చూపించి సంచిలో తెచ్చిన తీయని అత్తిపండ్లు తలో 4 ఇచ్చింది. దూరంగా నిలబడి చూస్తున్న అమ్మణిని పిలిచి తనకీ అత్తిపండ్లిస్తూ మనస్ఫూర్తిగా నవ్వింది రత్నమాల. అత్యంత స్వభావసిద్ధంగా రాసిన గోరింటాకు కథానిక విన్నారు కదా. వింటున్న శ్రోతలందరికీ ధన్యవాదములు. మీ
అంబాళం పార్థసారథి.